माजी मुख्यमंत्री नारा चंद्रबाबु नायडु पिलुपु मेरकु रैतु कोसं तेलुगुदेशं कार्यक्रमंलो भागंगा बोब्बिलि नियोजकवर्ग इंचार्ज बेबी नायना सारध्यंलो बोब्बिलि कोटलो टीडीपी श्रेणुलु पेद्द एत्तुन निरसन र्याली निर्वहिंचारु। अनंतरं तहसील्दार कार्यालयानिकि चेरुकुनि रैतुल समस्यलपै वारिकि न्यायं चेयालनि तहसील्दार्कि विनतिपत्रं अंदजेशारु। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చిన దగ్గర నుంచి కూడా మాటలు ఎక్కువ చేతలు తక్కువ, మాట్లాడితే మాది రైతు ప్రభుత్వం, మాట్లాడితే పైనుంచి భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, ఇలాంటి సొల్లు కబుర్లన్నీ మాట్లాడడంలో నెంబర్ వన్ ఈ ప్రభుత్వం। పైనుంచి దేవుడు మనల్ని కరుణించినా కరుణించకపోయినా మిమ్మల్ని నమ్మి మీ కోట్లేసి మిమ్మల్ని గెలిపించిన ప్రజలని రైతుల్ని మట్టు ఆదుకోవాల్సిన బాధ్యత భగవంతుడి కంట మీ మీద ఎక్కువ ఉందన్నటువంటి విషయం మీరు గమనించుకోవాలి। ఇందాక పెద్ద ఇన్ఛార్జ్ గారు బేబీ నాయన గారు చెప్పినట్టు ఏ విషయమైనా తీసుకోండి, ఇన్పుట్ సబ్సిడీ తీసుకోండి, మినిమం సపోర్ట్ ప్రైస్ తీసుకోండి, ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నటువంటి బకాయిలు తీసుకోండి, అదే రకంగా ఎరువులు విత్తనాలు తాలూక లభ్యత విషయం తీసుకోండి, ఇవన్నీ విషయాల్లో కూడా ఈరోజు ప్రభుత్వం వెనకబడింది। మరి లభించడం లేదు, రైతు స్థిరీకరణ నిధి అని మరి ఎంతో ఓదరగొట్టినటువంటి ఈ ప్రభుత్వం మరి ఇవాల గిట్టుదారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గిట్టుబాటు ధర మీద ఆధారపడి తన సొంత గిట్టుదారు ధరగా చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాల ఈ ప్రభుత్వం ఉంది। అదేవిధంగా రైతులకి ఒక్క పరికరం కూడా ఏ ఒక్క పరికరం కూడా సబ్సిడీ మీద అందించలేదు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ లేదు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ సబ్సిడీ లేదు, ఎరువులకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి। అదేవిధంగా మరి ఇవాళ ధాన్యం అమ్ముకునే పరిస్థితి కూడా రైతు లేడు, కొన్ని నెలల తరబడి మరి రైతులు నిరీక్షించవలసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది। మరి తప్పకుండా మరి ఈ నిరసన కాలం ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి రైతు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల్ని ఆదుకోవాలని ఈ సమావేశం ద్వారా మీ అందరికీ